సాధారణంగా సినీ రంగంలో ఉన్న నటీనటుల మధ్య ప్రేమాయణం సాగుతుందని ఎక్కువగా వార్తలు వస్తుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో కంటే బుల్లితెర ఇండస్ట్రీలో ఎక్కువగా ఇలాంటి కహానీలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయా జంటలు ఎనలేని క్రేజ్ను అందుకుని భారీ స్థాయిలో పాపులర్ అవుతున్నారు. ఇలా తెలుగు బుల్లితెరపై ఎంతో మంది ఆర్టిస్టులు డేటింగ్ వ్యవహారాలతో ఫేమస్ అయ్యారు. ఆ జంటల గురించి మనం కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. జబర్దస్త్ అనే షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్ను సంపాదించుకున్న వారిలో యాంకర్ రష్మి గౌతమ్ ఒకరు. ఆమెతో పాటే ఈ షోతో కమెడియన్ సుడిగాలి సుధీర్ కూడా పాపులర్ అయ్యాడు. ఇక ఈ షోలో కలుసుకున్న వీళ్ళిద్దరూ జంటగా మారారు. ఎంతో కాలంగా ప్రేమలో ఉన్నట్లు యాక్టింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో జబర్దస్త్లో బాగా హైలైట్ అవుతున్న వారిలో ఇమ్మానుయల్ వర్ష జంట ఒకటి. రష్మి సుధీర్ తర్వాత వీళ్ళిద్దరిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే రొమాంటిక్ డాన్సులు, కిస్లు, హగ్గులు ఇచ్చుకుంటున్నారు. దీంతో ఇక ఈ ఆర్టిస్టుల మధ్య ప్రేమాయణం నడుస్తుందని అంతా అనుకుంటున్నారు. బుల్లితెరపై వచ్చే షోలు మాత్రమే కాదు, సీరియల్ నటీనటుల మధ్య కూడా లవ్ ట్రాక్లు ఉంటాయని ఈ మధ్య టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం రవికృష్ణ నవ్యస్వామి ప్రేమించుకుంటున్నట్లు వార్తలు రావడమే. ఆ మధ్య ఓ షోలో కలిసి పనిచేసిన వీళ్ళిద్దరూ లవ్ ట్రాక్ నడుపుతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ వీళ్ళు మాత్రం తాము ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారు. తర్వాత ఎక్కువగా చెప్పుకునే జంట మౌనరాగం జంట. వాళ్లే మన అమ్ములు, అంకిత్. వీరు చేసే వీడియోలు చూస్తే ఎవరికైనా వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఖచ్చితంగా అనుకుంటారు. అయితే ఒక వీడియో లైవ్లో ఒక అభిమాని అడిగే ప్రశ్నలకు మేమిద్దరం పెళ్లి చేసుకోవడం లేదని, లవర్స్ కాదుమని, మంచి స్నేహితులు మాత్రమే అని చెప్తున్నారు. మరి ఇదెంత నిజమో ముందు ముందు చూడాలి. అంతేకాకుండా ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న సమయంలో సినీ నటి పునర్నవి భూపాలంతో ప్రేమాయణం సాగించినట్లు కనిపించాడు. ఇక దీంతో వీళ్లు పెళ్లి కూడా చేసుకుంటున్నారని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య ప్రముఖ నటి యాంకర్ ఆశు రెడ్డితో రిలేషన్లో ఉన్నానని చెప్పాడు. అదేవిధంగా కెరీర్ ఆరంభంలోనే సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్తో ప్రేమాయణం సాగిస్తున్నాడని ప్రచారం మొదలైంది. ఆ తర్వాత పోవే పోరా షో చేస్తున్న సమయంలో అతడు యాంకర్ విష్ణుప్రియ ఎడిటింగ్ చేస్తున్నాడనే టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే వీళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఓ సందర్భంలో విష్ణుప్రియ సుధీర్ తనకు స్నేహితుడు మాత్రమేనని క్లారిటీ ఇచ్చేసింది. ఢీ షోలో మెంటర్లుగా చేస్తున్న సమయంలో హైపర్ ఆది వర్షిణి సౌందరరాజన్ వీరి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు కనిపించింది. ఈ జంటను నిర్వాహకులు బాగా హైలైట్ చేయడంతో ఇది నిజమేనని అంతా అనుకున్నారు. అయితే ఇదంతా కేవలం షోల కోసమేనని ఇద్దరూ స్పష్టం చేశారు. ఆమె ఆ షో చేయడం మానేసిన తరువాత ఎప్పుడూ కలుసుకున్నట్లు మాత్రం కనిపించలేదు. అయితే బుల్లితెరపై మరికొన్ని జంటలు కూడా చాలా సందడి చేశాయి. ఆశురెడ్డి, ఎక్స్ప్రెస్ హరి, శ్రీముఖి, ప్రదీప్ ఇలా చాలా మంది జోడీలుగా మారుతున్నారు. అయితే ఇవి కేవలం టీఆర్పీ రేటింగ్ను పెంచేందుకు మాత్రమే. నిజానికి బుల్లితెరపై కొందరు నిజంగానే ప్రేమలో ఉన్నప్పటికీ వాళ్ళు బహిరంగ ఒప్పుకోవడం లేదు. ఇక దీంతో ఎవరు రియల్ ఎవరు రీల్ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇవన్నీ టీఆర్పీ కోసమే వీళ్ళ డ్రామాలు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి మీకు ఏ జంట నచ్చిందో ఇప్పుడే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఇష్టమైన జంట ఇందులో ఉంటే గనక ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ నుంచి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.